ప్రజలందరూ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల పూర్తి నమ్మకంతో ధైర్యంతో ఉన్నారనడానికి ఇతర పార్టీల నుండి వైసీపీలో చేరికలై నిదర్శనాలని 2024 ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీలను ప్రజలు బంగాళాఖాతంలోకి కలిపివేయడానికి సిద్ధంగా ఉన్నారని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు అన్నారు. పిఠాపురం మండలం విరవ గ్రామానికి చెందిన జనసేన పార్టీ సీనియర్ నాయకుడు కంచుమర్తి స్వామి జనసేన పార్టీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో కంచుమర్తి స్వామితో పాటు సుమారు 100 మంది జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే దొరబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కంచుమర్తి స్వామి ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కన్నబత్తుల కామేశ్వరరావు, విరవ గ్రామ సర్పంచ్ నడిగట్ల చింతలరావు, పార్టీ మండల అధ్యక్షుడు జవ్వాది నాయుడు, నాయకులు రెడ్డెం జనార్దన్, ఆగంటి ప్రభాకర్, బాలిపల్లి రాంబాబు, కర్రి దుర్గాప్రసాద్, నల్లా రాంబాబు, ముమ్మిడి శేఖర్, బొజ్జా దొరబాబు, కొట్టేటి రాజేష్, పేర్నీడి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. మరి టీడీపీ పాలన కూడా చూసాం, ఎంతోమంది నిరుద్యోగులకి బాబు వస్తే జాబ్ వస్తారని, జాబ్ వస్తే బాబు వస్తారని ఇలాగా రకరకాలైనటువంటి అబద్ధ హామీలు ఇచ్చి నిరుద్యోగ మృతి తను నిరుద్యోగ మృతి ఇచ్చి ఎక్కడా కూడా ఏమీ లేకుండా ఓన్లీ జన్మభూమి పథకాలు ఏదైతే ఉన్నో ఏవైతే ఉన్నాయో మరి ఊళ్ళో జన్మభూమి కంపెనీలు పెట్టి మొత్తం అందరినీ దోసుకున్నారు. ఇలాంటి వ్యవస్థకి తవ లేకుండా అవినీతికి లేకుండా ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి ఎన్నో పథకాలు విద్యలో కానీ అలాగే వైద్యంలో కానీ అలాగే సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ ఇవన్నిటిలో కూడా మరి ఆ యొక్క పథకాలకు ఆకర్షితులై మేమందరం కూడా ఒక నిర్ణయంకి వచ్చాం. నిర్ణయంకి వచ్చి మన గౌరవ ఎమ్మెల్యే గారి సమక్షంలో అలాగే మా ప్రెసిడెంట్ గారు శ్రీ సంతల్లో గారి సమక్షంలో అలాగే పిఠాపురం పట్టణ నాయకులు పిఠాపురం నాయకుల సమక్షంలో మేమందరం కూడా ఈరోజు జరగడం జాయిన్ అవ్వడం జరిగింది. దీనికి అవకాశం ఇచ్చినటువంటి మా ఎంపీపీ గారి సమక్షంలో జాయిన్ అవ్వడం జరిగింది. సో కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెండెం దొరబాబు గారికి నా హృదయపూర్వక నమస్కారం. సంక్షేమ పథకాలు దాదాపు 30 నుంచి 35 పథకాలు పెట్టి ఈ రాష్ట్ర ప్రజానీకానికి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా చేరే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆదర్శవంతమైన ముఖ్యమంత్రిగా ఎక్కడ అవినీతికి తావు లేకుండా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి గతంలో జన్మభూమి కమిటీల వలె కాకుండా ఒక స్వచ్ఛతతో కూడుకున్నటువంటి వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, ఎంతోమంది ఉద్యోగ అవకాశాలు 130,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రికి మేమందరం కూడా రుణపడి ఉన్నాం. తప్పనిసరిగా ఏదైతే ఎన్నాళ్ళు మేము పవన్ కళ్యాణ్ గారుని దృష్టిలో పెట్టుకుని చేసిన దానికి మమ్మల్ని అందరినీ కూడా ఆ దొంగకి సపోర్ట్ చేసే విధంగా మమ్మల్ని ఎలామంటే మటుకు మా మనసు ఒప్పుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లో సంక్షేమము, అభివృద్ధి రెండు పాలగా చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మేము ఆకర్షితులమై మా యువగలమంతా కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఈ రోజున ఈ పిఠాపురంలో మా అందరి సమక్షంలో జాయిన్ అవ్వడం స్వామికి ప్రత్యేక అభినందనలు.